హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రోహి లైఫ్ స్టైల్. నేను మీరు ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగానే ఉన్నాను. మీరు ఎలా ఉన్నారో నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. సో మా బీటెక్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా మా కాలేజ్, యూనివర్సిటీ, మా హాస్టల్ నుంచి వెకేట్ చేస్తున్నాం అన్నమాట. సో ఈరోజు మా కాలేజ్, హాస్టల్, అసలు మా యూనివర్సిటీ ఎలా ఉంటుందో అనేది చూపిస్తాను రండి. ఇది కాలేజ్ ఎంట్రన్స్ అండి, మెయిన్ గేట్ దగ్గర అన్నమాట. కాలేజ్కి టోటల్గా 3 గేట్స్ ఉంటాయి. ఇది మెయిన్ గేట్ అన్నమాట. లెఫ్ట్ సైడ్ ఇంకో గేటు, రైట్ సైడ్ ఇంకో గేట్ ఉంటాయి. ఇది వచ్చేసి మెయిన్ గేట్. అన్ని బస్సెస్, అన్ని ఆటోస్ అన్నీ ఇక్కడే ఆగుతాయి. మన బస్ కూడా ఇక్కడే దింపుతారన్నమాట, ఆటో అయినా బస్ అయినా. ఇలా లోపలికి వస్తే ఇక్కడ రెండు దారులు ఉంటాయన్నమాట. ఒకటి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది, స్ట్రైట్గా వెళ్తే ఒకటి ఉంటుంది, క్యాంటీన్ అవన్నీ వస్తాయి. అలా కాకుండా రైట్కి వెళ్తే ఇలా హెచ్సి, ఇది మా హెచ్సి అండి. అలాగే ఇది వచ్చేసి హెర్బల్ గార్డెన్. ఈ రోడ్లోనే అన్నీ ఉంటాయి అన్నమాట. స్ట్రైట్గా వెళ్ళిపోతే దీని లెఫ్ట్ సైడ్లో వచ్చేసి డైక్మెన్ ఆడిటోరియం. ఏదైనా ఫంక్షన్స్ ఆర్ కాలేజ్ మీటింగ్స్ ఏదైనా సరే ఇక్కడ జరుగుతాయి అన్నమాట, డైక్మెన్ ఆడిటోరియం. అలాగే క్యాంటీన్, మా క్యాంటీన్ అండ్ ఎస్బీఐ బ్యాంక్స్ పక్కనే ఉంటాయి. మనీ విత్డ్రాల్కి ఏటీఎమ్స్ కానీ, అలాగే బ్యాంక్స్ రెండు పక్క పక్కనే ఉంటాయి అన్నమాట. ఇది ఎస్బీఐ బ్యాంకు విత్ ఏటీఎమ్. ఇటు పక్క వచ్చేసి యూనియన్ బ్యాంక్ అన్నమాట, లోపల ఏటీఎం కూడా ఉంటుంది. ఇది ఓన్లీ మినీ క్యాంటీనే అండి. మాకు మెయిన్ క్యాంటీన్కి వెళ్ళి ఓపిక లేనప్పుడు ఇక్కడ తినేవాళ్ళం అన్నమాట. మెయిన్ క్యాంటీన్ వేరు, చూపిస్తాను. ఇంక ఇది డైక్మెన్ ఆడిటోరియం. ఇప్పుడు ఆ లైన్లో వెళ్ళి చూపిస్తాను మీకు, ఆ వేలో. ఇది డైక్మెన్ ఆడిటోరియం, మీకు చాలాసార్లు చూపించాను కదా, మా గ్రాడ్యుయేషన్ అవన్నీ జరిగాయని, ఇందులోనే జరిగాయన్నమాట. సో ఇది అలా ఈ లైన్లో స్ట్రైట్గా అలా వెళ్తే ఇవన్నీ కొన్ని డిపార్ట్మెంట్స్ అన్నమాట. ఒక్కొక్క డిపార్ట్మెంట్ బ్లాక్స్ అలా వస్తూ ఉంటాయి అన్నమాట, ఫుడ్ అండ్ న్యూట్రిషన్ అని. అలా ముందుకే వెళ్తే ఇది వచ్చేసి మా జిరాక్స్ షాప్ అన్నమాట, ఇంటర్నెట్ షాప్. అన్నీ ఇక్కడే ఉంటాయి ఇంటర్నెట్ షాప్స్ అన్నీ. అండ్ దిస్ ఇస్ మై క్యాంటీన్, క్యాంటీన్ ఓవరాల్గా అన్నమాట. క్యాంటీన్ అండ్ హబ్ కూడా పక్కనే ఉంటుంది. ఆ పక్కన కార్ పక్కన ఉండేది హబ్, ఇదంతా క్యాంటీన్. క్యాంటీన్ లోపల వచ్చేసి ఇలా ఉంటుందండి మొత్తం. మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఇక్కడికే వచ్చేవాళ్ళం అన్నమాట. మెస్ ఎప్పుడైతే తినాలనిపించదో అప్పుడు ఇక్కడికి వచ్చేసేవాళ్ళము. రైస్, వెజ్, నాన్ వెజ్ రెండు ఉంటాయి. అండ్ దిస్ ఇస్ గ్రౌండ్. మా క్యాంటీన్ ఆపోజిట్లో ఉంటుంది మెయిన్ గ్రౌండ్ అన్నమాట. చాలా పెద్దగా ఉంటుంది. గేమ్స్, స్పోర్ట్స్ జరిగినప్పుడు చూపించాను కదా. ఎవరైనా స్పోర్ట్స్ చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియోస్ వెళ్ళి చూడండి. అండ్ ఇది వచ్చేసి మా కాలేజ్కి వెళ్ళేది రూట్ అన్నమాట. మా హాస్టల్కి స్ట్రైట్గా వెళ్తే మా హాస్టల్కి వెళ్ళే దారిలోనే ఉంటుంది అన్నమాట ఇది కూడా. సో ఒక్కొక్క బ్లాక్ ఒక్కొక్కలా ఉంటుంది, ఒక్కొక్క డిస్టెన్స్తో ఉంటుందన్నమాట. దీని వెనక ఈసీఈ, ట్రిబ్లీ బ్లాక్ అలా ఉంటుంది. అండ్ మేము సివిల్ కాబట్టి సివిల్ అండ్ మెకానికల్ బ్లాక్. సో జనం బయట ఎక్కువగా ఉన్నారు, అంటే ఎగ్జామ్ ఏదో జరుగుతుంది లోపల, అందుకనే చాలామంది ఉన్నారు ఇక్కడ. అండ్ దిస్ ఈజ్ అవర్ బ్లాక్, సివిల్ అండ్ మెకానికల్ బ్లాక్. ఈ ఫోర్ ఇయర్స్ ఇక్కడే చదివాము. లోపలికి వెళ్ళి చూపిస్తాను రండి మీకు, క్లాసెస్ ఎలా ఉంటాయి, క్లాస్ రూమ్స్ ఎలా ఉంటాయి అనేది. ఇది ఎంట్రన్స్ అన్నమాట. ఎంట్రన్స్లో నుంచి లోపలికి వెళ్ళగానే లెఫ్ట్ సైడ్లో, రైట్ సైడ్లో మనకి ల్యాబ్స్ ఉంటాయి అన్నమాట, సివిల్ ల్యాబ్స్ ఉంటాయి కదా. పైన సెకండ్ ఫ్లోర్లో వచ్చేసి మెకానికల్ వాళ్ళు ఉంటారు. గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి సివిల్ వాళ్ళు. చెప్పాను కదా ఇవి ఇక్కడ ల్యాబ్స్ అన్నమాట, జియోటెక్నికల్ ల్యాబ్. ఆ చివరేమో ట్రాన్స్పోర్టేషన్ ల్యాబ్ అండ్ ఆ చివర కాంక్రీట్ ల్యాబ్, అలా ఉంటాయి అన్నమాట. కిందంతా ల్యాబ్స్ అలా ఉంటాయి. అండ్ స్టెప్స్ ఎక్కి పైకి వెళ్దాము. అండ్ స్టెప్స్తో పాటు మనకి లిఫ్ట్ కూడా ఉంటుంది అన్నమాట. ఇక్కడే లిఫ్ట్ ఉంది, రీసెంట్గానే పెట్టారు. ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి క్లాస్ రూమ్స్ ఉంటాయి అన్నమాట మొత్తం. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్స్, ఫస్ట్ ఇయర్స్ ఇక్కడ కాదు, సెకండ్ ఇయర్ నుంచి. అటు పక్క ఏమో ఫ్యాకల్టీ రూమ్స్ అన్నమాట అటువైపు. అండ్ దిస్ ఈజ్ అవర్ క్లాస్ రూమ్స్. ఇది వచ్చేసి మెయిన్ లైబ్రరీ, డిపార్ట్మెంటల్ లైబ్రరీ ఉంటుంది అటు పక్క. క్లోజ్ చేసి ఉండడం వల్ల చూపించలేకపోయాను. అండ్ ఇది వచ్చేసి క్లాస్ రూమ్ అన్నమాట. సో మొన్న అంతా ఖాళీ చేశారు ఎగ్జామ్స్ అనుకుంటా. పక్క రూమ్లో ఎగ్జామ్ జరుగుతుంది, సో బెంచెస్ అన్నీ అడ్జస్ట్ చేసినట్టున్నారు, ఎవరు లేరు. వెళ్ళిపోయాం కదా, అయిపోయింది కదా మాది. అండ్ పక్క రూమ్లో ఎగ్జామ్ జరుగుతుంది.
అలా బయటకు వచ్చేసి అలా స్ట్రైట్గా వెళ్తూ ఉంటే ఇక్కడ అబ్దుల్ కలాం స్టాచ్యూ వస్తుందండి. ఇది వచ్చేసి అబ్దుల్ కలాం స్టాచ్యూ. ఆ పక్కన కనిపిస్తున్న గ్రీన్ బిల్డింగ్ వచ్చేసి మా అడ్మిన్ బ్లాక్ అన్నమాట. మాకంటే ఐ మీన్ బీటెక్ మొత్తానికి అడ్మిషన్ బ్లాక్ అన్నమాట. అది అడ్మిషన్స్ కానీ ఫీజ్ కానీ ఏదైనా అడ్మిషన్స్ గురించి కాలేజ్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలంటే అక్కడికే వెళ్ళి అడగాలి. సో అదే అన్నమాట. ఇది గ్రీన్ బిల్డింగ్ వచ్చేసి అడ్మిన్ బ్లాక్. అలా బిల్డింగ్ వచ్చేసి ఇప్పుడు మనం చూసిన సివిల్ అండ్ మెకానికల్ బ్లాక్ అన్నమాట. ఒకసారి లోపలికి వెళ్ళి చూపిస్తాను మీకు అడ్మిన్ బ్లాక్ కూడా ఎలా ఉంటుంది అనేది. ఇది వచ్చేసి ఎంట్రన్స్ అడ్మిన్ బ్లాక్కి. ఎంట్రన్స్ ఎలా స్టెప్స్ ఫస్ట్ ఫ్లోర్. ఇది వచ్చేసి ప్రిన్సిపల్ రూమ్ అండి, బీటెక్ ప్రిన్సిపల్ సార్ రూము. ఇది కనిపిస్తుంది కదా, ఇది ప్రిన్సిపల్ సార్ రూమ్ అన్నమాట. చైర్స్ దగ్గర అలా స్టెప్స్ ఎక్కి పైకి వెళ్దాం మనం. ఇదంతా గ్రౌండ్ ఫ్లోర్. ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది అన్నమాట ఫీజ్ కానీ. ఆఫీస్ రూమ్ అనేది ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది. అడ్మిషన్స్కి మనకి ఫీజు, సర్టిఫికేట్స్, స్కాలర్షిప్ గురించి ఏదైనా అడగాలన్నా కూడా మొత్తం ఫస్ట్ ఫ్లోర్లో ఆఫీస్ రూమ్ ఉంటుంది. అక్కడ ఉంటుంది అన్నమాట, అక్కడ అడుగుతారు. అక్కడే మనకి ఏమైనా సరే అడ్మిషన్ స్టార్టింగ్ మీరు వచ్చి అడ్మిషన్ తీసుకోవాలన్నా అక్కడ ఇక్కడికే రావాలన్నమాట. బీటెక్ సంబంధించి చెప్తున్నాను నేను, ఓన్లీ బీటెక్ వాళ్ళకి ఇది. అలా స్టెప్స్ ఎక్కి పైకి వచ్చేస్తే ఫస్ట్ ఫ్లోర్లో రైట్ సైడ్లో లెఫ్ట్ సైడ్లో ఉంటుంది అన్నమాట ఇది ఆఫీస్ రూము. లోపలికి వెళ్ళి అడిగితే, అంటే యాక్చువల్గా మా ఫ్రెండ్ సర్టిఫికేట్ తీసుకోవాలంటే వచ్చాము ఇక్కడికి. మా ఫ్రెండ్ సర్టిఫికేట్ తీసుకుంది. అండ్ లాస్ట్ ఫైనల్లీ మా హాస్టల్ అండి. మా హాస్టల్ మీకు చాలాసార్లు చూపించాను, ఇంద్రా ప్రియదర్శిని లేడీస్ హాస్టల్. మా హాస్టల్ పూర్తి వీడియో కూడా నేను చేశాను, ఒకవేళ అది చూడండి వాళ్ళంటే ఒకసారి వెళ్ళి చూడండి. అన్నీ ఆల్మోస్ట్ అంటే ఒక సైడ్ వరకు కవర్ చేశాను. మాకు తెలిసినవి అవైలబుల్గా ఉన్నాయి అన్నీ, హాస్టల్, కాలేజ్, అన్నీ, క్యాంటీన్, కాలేజ్ గ్రౌండ్, బ్యాంక్స్, అన్నీ నాకు తెలిసిన వరకు కాలేజ్ అంతా కవర్ చేశాను ఒక సైడ్. ఇంకా బ్యాక్ సైడ్ చాలా ఉంటుంది. మీకు మెయిన్ లైబ్రరీ చూపించలేదు, మాకు టైం లేదు, వెకేట్ చేయాలన్నమాట, ఈరోజు వెళ్ళిపోవాలి. సో ఇది వచ్చేసి మా మెస్. మీకు చాలా వీడియోస్లో షార్ట్స్లో చూపించాను మా మెస్ ఎలా ఉంటుంది అని కూడా, ఫుడ్ ఎలా ఉంటుంది అనేది షార్ట్స్లో పెట్టాను నేను. ఒకవేళ అవి చూడండి వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి. సో నేను లేట్గా వచ్చాను అన్నమాట, 2:33 అప్పుడు వీడియో కోసం వచ్చాను. అంతా తినేసి ఎవరు లేరు, అయిపోయింది. ఫుడ్ అయితే ఉంది కానీ ఐ మీన్ ఆంటీ వాళ్ళు ఎవరు వడ్డించడానికి లేరు, వెళ్ళిపోయారు అందరూ. 3 అవుతుంది కాబట్టి టైము, ఫుడ్ ఉంది ఇంకా, ఆంటీ వాళ్ళు వెళ్ళిపోయారన్నమాట. సో ఇదండి మా మెస్ మొత్తం ఖాళీగా ఉంది, అందరూ ఆల్మోస్ట్ తినేసారు కదా. సో ఇప్పుడు రూమ్స్కి వెళ్ళి చూద్దాము. మా ఫ్రెండ్స్ అందరు లగేజ్ ప్యాక్ చేసుకుంటున్నట్టున్నారు, చూద్దాం. అందరూ ఈరోజు వెకేట్ చేస్తాం కాబట్టి సో అందరూ కష్టంగా లగేజ్ ప్యాక్ చేసుకుంటూ ఉన్నారు నిదానంగా, ఇష్టం లేకపోయినా కూడా అందరూ లగేజ్ ప్యాక్ చేసుకుంటున్నారు మా ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, 3 ఇయర్స్ ఇక్కడే ఉండి సడన్గా వెళ్ళిపోవాలంటే ఎవరికైనా బాధే కదండి. అందరిని వదిలేసి ఫ్రెండ్స్ అందరు చాలా బాధపడుతున్నారు. లాస్ట్ డే కదా, కాలేజ్ డేస్ ఎంతైనా మళ్ళీ మళ్ళీ తిరిగి రావు కదా. మీకు కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా వస్తే నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. మోస్ట్ ఆఫ్ ద మెమరీస్ మాకు హాస్టల్లోనే ఉన్నాయి. బర్త్డే సెలబ్రేషన్స్ కానీ, నైట్ టైం గోళాలు, అరుపులు అన్నీ ఇక్కడే ఉన్నాయన్నమాట. అలాగే ఇంకా కానీ కష్టం కదా, చేసుకొని వస్తున్నారు. చాలా లగేజ్ ఉంది ఒక్కొక్కరికి. అమ్మాయిలు అంటేనే నార్మల్గా లగేజ్ ఎక్కువ. ఇంకా హాస్టల్లో 3 ఇయర్స్ ఉన్నాం కదా, చాలానే లగేజ్ ఉంది. ఈ వీడియో జస్ట్ ఇదొకటి వీడియో అనే కాదండి, ఇది ఒక ఎమోషన్లా ఉంటుంది చూసుకోవడానికి. మాకు మెమరీలా ఉంటుందని తీసాను నేను ఈ వీడియో. ఎంతైనా వెళ్ళిపోతున్నామంటే ఆ ఎమోషన్, ఆ ఫీలింగ్స్ వేరు కదా. ఇఫ్ 3 ఇయర్స్ కలిసి ఉండి కాలేజ్ డేస్, ఎంతైనా కాలేజ్ డేస్ మిస్ అవుతాం కదండి. సో ఆ మెమరీస్ కోసం నేను కూడా లగేజ్ ప్యాక్ చేసేసుకున్నాను, అయిపోయింది. అండ్ దిస్ ఇస్ ఫైనల్లీ సైనింగ్ ఆఫ్ అవర్ కాలేజ్ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ. ఇది మాత్రం వీడియో కాదండి, ఇది ఒక ఎమోషన్లా ఉంటుంది, మాకందరికీ ఒక మెమరీలా ఉంటుందని నేను ఈ వీడియో తీసానన్నమాట. అన్నీ కవర్ చేశాను, మేము ఎక్కడెక్కడైతే స్పెండ్ చేసాము అందరం. సో ఇదండి ఈరోజు వీడియో. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, లైక్ చేయడం మర్చిపోవద్దు.